కేసీఆర్ లెక్క పెట్టలేనని పథకాలు తెచ్చారని, కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి సంజయ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ మాత్రమే చేశారని అన్నారు. సంక్షేమంలో మనమే నెంబర్ వన్ అని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి కనపడటం లేదని చెప్పారు. చివరి ఎన్నిక మళ్ళా మీ దగ్గరికి రాను, ఓట్లు అడగను, కాబట్టి నాకు మీ కడుపులో తలకాయ పెడుతున్నా, ఆడబిడ్డలకైతే వంగి దండం పెడుతున్నా, కాబట్టి ఓటు వేయాలి అన్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మరి కరెక్టేనా? రాజకీయాలలో ఒక నాయకుడు ఉంటే ఒక మాట చెప్తే కట్టుబడి ఉండాలి. పోయినసారి సంజయ్ అన్న పాపం కొంచెంలో ఓడిపోయింది, అయినా అన్నతోని ధైర్యం ఇచ్చి నేను ఒకటే మాట అన్నా, ఓడినమా గెలిచినమా అన్నది కాదన్నా, ప్రజల మధ్యలో ఉండాలంటే 4.5 సంవత్సరాలు ఆయననే జగిత్యాలకు ఎమ్మెల్యే లెక్క ఎన్నో అభివృద్ధి పనులు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మీ ముంగట్నే ఉన్నారు, మీ మధ్యలోనే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు, అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే రేపు మన జగిత్యాల మంచిగా అవుతుంది. మీకు తెలుసు, జగిత్యాల జిల్లా కేంద్రం అయింది, అద్భుతంగా ప్రగతి సాధించబోతుంది, మంచి ఇండస్ట్రీలు కూడా ఇక్కడికి వస్తాయి, మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం, రకరకాల ప్రయత్నాలు ఇక్కడ జగిత్యాలలో మనం చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ అమలు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సంజయ్ అన్ననేమో చిట్టీలు రాసి ఇంకొన్ని విషయాలు ఇస్తా ఉన్నాడు. మరి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అన్నం ఉడికిందా లేదంటే ఏం చేయాలక్క? ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు కదా. మరి కేసీఆర్ గారు పనిచేస్తుందా లేదా అంటే గిన్ని చెప్పినా నేను కార్యక్రమాలు, పనిచేస్తున్నట్ట లేదా, ప్రజల గురించి ఆలోచిస్తున్నట్ట లేదా? మరి అటువంటి నాయకులకు, అటువంటి పార్టీలకు దయచేసి మీ యొక్క దీవెనే ఉండాలి, మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని నేను కోరుతా ఉన్నాను. మన వెల్దుర్తి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున మన ఎస్సీ సోదరులు ఉంటారని డాక్టర్ సంజయ్ అన్న చెప్తా ఉన్నారు. మరి మన ఎస్సీ సోదరులలో కూడా కొంతమందికే భూమి ఉంది, మిగతా వాళ్ళకు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ భూమి లేనటువంటి ఎస్సీ సోదరులు వాళ్లకు లోన్లు కానీ ఇంకోటి కానీ సరిగ్గా అందలేదు అనేటటువంటి బాధ వాళ్ళకు ఉన్నది. ప్రయత్నం మస్తు చేసినాం, బ్యాంకులతోని సంబంధం లేకుండా లోన్లు ఇప్పించాలని చేసినాం, కానీ అది 60 ఏండ్ల బూజు కదా, ఒకసారి తులిపితే పోతలేదు. ఏం చేయమంటారు? అందుకని మెల్లమెల్ల చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అదేంటంటే ఎస్సీ సోదరులకు 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుతోని సంబంధం లేకుండా ఏ కార్యక్రమం కోసం వాళ్ళు అడిగినా కూడా తక్షణమే లోన్లు ఇచ్చే విధంగా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి అన్ని కులాలకు ఎట్లా అయితే పర్సనల్గా ఇంటింటికి లాభం జరుగుతున్నదో, అట్లా ఎస్సీ కులస్తులకు కూడా ఇక ముందు లాభం జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఇంకొక అనుమానం ఉంటుంది, ఏంటిది అది? ఉన్నోళ్లకు రైతులకు వస్తున్నాయి భూములు, ఉన్నోళ్ళకు పైసలు వస్తున్నాయి, భూములు ఉన్నోళ్లకు బీమా వస్తున్నది, కానీ మా మిగతా వాళ్ళ సంగతి ఏంది? మరి ఇండ్లు లేని వాళ్ళ సంగతి ఏందని ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. ఇవాళ ఇండ్లు లేనటువంటి వాళ్ళు, జాగా ఉన్నటువంటి వాళ్ళు, మన ఊర్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చి మీరు ఇండ్లు కట్టుకునేలాగా ప్రయత్నం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ కార్యక్రమాన్ని వెంటనే టేకప్ చేస్తాం. ఈ సందర్భంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదివరకు కాంగ్రెస్ లో టీడీపీలో ఇండ్లు ఇచ్చిండ్రు. ఎట్లాంటి ఇండ్లు ఇచ్చిండ్రు? 70,000 రూపాయలు ఇచ్చేది, అందులో 20,000 మనం సొంతం పెట్టుకోవాలి, ఇంకో 50,000 బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. మళ్ళీ ఎప్పుడన్నా మనం కిస్తీలు కట్టుడు బంద్ చేస్తే వాడి ఇంటికి వచ్చి దర్వాజా వీక్కపోవాలి, అవునా కదా? అట్లనే ఉండే కదా. కానీ రేపటి నాడు మనం ఇచ్చేటటువంటి డబ్బులు, కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి డబ్బులు ఎట్లుంటాయంటే ఒక్క రూపాయి కూడా మీరు తిరిగి ప్రభుత్వానికి కానీ బ్యాంకు కానీ కట్టే పని లేదు. మొత్తానికి మొత్తం ప్రభుత్వం నుండే మీకు దగ్గరుండి ఇల్లు కట్టించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి మా ఆడబిడ్డలు డ్వాక్రాలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా మంచి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిండ్రుంటే కాలుకు రాయి తగిలిందట, రాయి తగిలి దూరం పోగానే అందులో కిందకెళ్ళి ఒక దయ్యం బయటకు వచ్చిందట, ఆ దయ్యం పని దయ్యం అంట.